విశాఖ నగరం నుంచి విమాన ప్రయాణికులను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖ నగరం అభివృద్ధికి త్వరలో జరుగుతున్న దావోస్ సమావేశాలలో వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడటం జరుగుతుందని పేర్కొన్నారు. ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ హోటల్లో జరిగిన సదస్సుకు మంత్రి అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 సర్వీసులతో ప్రారంభమైన విశాఖ విమానాశ్రయం ప్రస్తుతం 64 సర్వీసులకు పెరిగిందని అన్నారు. 18 లక్షల మంది విమాన ప్రయాణికులు పెరిగారని తెలిపారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా విశాఖ నుంచి దేశ విదేశాలకు విమానాల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నానికి పూర్వం మీ అందరికీ తెలుసు 4 సర్వీసులతో మొదలైనటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఈరోజు ఆల్మోస్ట్ 64 సర్వీసుల వరకు ఎదిగినటువంటి సందర్భంలో ఆల్మోస్ట్ 18 లక్షల మంది ట్రావెలర్స్ పెరిగినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని మరింత సర్వీసెస్ ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటి ఉద్దేశంతో వారి తాలూకా సమావేశం ఉద్దేశం. సో విశాఖపట్నం నుంచి కనెక్టివిటీ అనేటువంటిది దేశంలో ప్రధానమైనటువంటి అన్ని నగరాలకి ఉంది. దాంతోపాటు మరికొన్ని నూతనంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు అయినటువంటి జైపూర్ కానీ, అహ్మదాబాద్ కానీ, లేదా కొచ్చి కానీ, ఇటువంటి 4-5 ప్రాంతాలు కూడా సర్వీసెస్ పెంచితే బాగుంటుంది అన్నటువంటి ఒక డిస్కషన్ సమావేశంలో జరిగింది. కన్సర్న్ ఎయిర్లైన్స్ వారు అందరూ కూడా వచ్చారు. అలాగే విశాఖపట్నానికి అవకాశాలు ఉన్నటువంటి టూరిజం కానీ, లేదా మెడికల్ సంబంధించి కానీ, లేదా ఇండస్ట్రీస్ సంబంధించి కానీ, అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి నగరం ఈ రాష్ట్రానికి ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం. సో ఆ రకమైనటువంటి అవకాశాలు, రిసోర్సెస్ ఉన్నటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి మరింత ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటిది సహజంగా అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం, ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిప్రాయం కూడా. కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రకృతి అందాలకు నిలయమైన విశాఖ నగరం పర్యటకులను ఆకట్టుకోవటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఇందులో భాగంగా విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీతో పాటు సీ కనెక్టివిటీ కూడా పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తద్వారా పర్యటక కేంద్రంగా విశాఖ మరిన్ని పేరు ప్రఖ్యాతులు సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.